వేదిక మీద ఉన్న మా వైఎస్ కుటుంబం, ఇక్కడికి వచ్చిన మా జగన్మోహన్ గారి గారి కుటుంబం, హలో పండూరు, కిలారి వెంకట రోసయ్య, దమ్మున్న మొగాడు, మా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, వెంకటరెడ్డిరా, పాతికేళ్ల కోట అది, ఇదిగో తీసుకో ఈ బాణం, వెన్ను తట్టి భుజం తట్టి వెయ్యందరంతే, ఏ సైడైనా గెలిపించారు మీరు. ఎస్, ఎలా ఉన్నారు అందరూ, బాగున్నారా? అందరికీ నమస్కారం, అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతుహు. మనకి నాలుగు దిక్కులు, ఒకటి ఎస్టీ, ఒకటి మైనార్టీ, ఒకటి బీసీ, ఒకటి ఎస్సీ. మరి ఈ నాలుగు దిక్కుల్ని దగ్గర చేసుకొని పాదయాత్ర చేస్తున్నప్పుడు, అందరినీ హత్తుకున్నప్పుడు ఆయన కడుపు పట్టాడు. వచ్చిన ప్రతి ప్రేక్షకుడు కడుపు ఒత్తి చూశాడు, ఎస్ వీడికి ఆకలి ఉంది, వీడి ఆకలి నేను తీర్చాలి, అందుకోసం వీళ్ళ కోసం నేను ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి పాదయాత్ర అయిన తర్వాత ఎలక్షన్ ముందు మేనిఫెస్టోలో ఏదైతే వారు అనౌన్స్ చేశారో అవన్నీ మన అక్క చెల్లెలకు అన్నదమ్ములకు అందరికీ అందింది. అంతేకాకుండా 1999లో ఈ జిల్లాకి నేను వచ్చా, మా రోసయ్య గారు, మామగారు ఉమారెడ్డి వెంకటేశ్వరులు గారు వారి యాత్రకి వారితో పాటు నేను వచ్చా, ఈ జిల్లా అంతా తిరిగా, మమ్మున్నేటి వెంకట సుబ్బయ్య, అన్నే బాబురావు గారు, మరియా కుమారి గారు, అలాగే విజయవాడ ఎల్మంచిల నాగేశ్వరరావు గారు, అలాగే గుంటూరు నుంచి లాల్ జాన్ భాషన్ గారు, వాళ్ళ తమ్ముడు జియావద్దీన్ గారు, ఇలాగ ఎంతోమంది నేను వచ్చి ఆ రోజున క్యాన్వాస్ చేసి వెళ్ళా. అంటే దీని అర్థం ఏంటంటే, నేనేమి కొత్తగా రాజకీయాల్లో రాలా, నాకు ఎన్టీ రామారావు గారు అంటే చాలా అభిమానం. ఆయన పెట్టిన పార్టీ ఆ ఉద్దేశంతో ఆ రోజున నేను వెళ్ళి కండువా కప్పుకొని దాదాపు 19 సంవత్సరాలు అదే పార్టీలో నేను ఉన్నాను. కానీ ఆ పార్టీ జస్ట్ ఇది ప్రస్తుతానికి గులాబీ రేకు, దీన్ని నేను కరేపాకు అనుకుంటున్నాను. అంటే కరేపాకులాగా వాడుకొని అలా తీసేస్తాను. నేను అనుకున్నా, అరే ఎందుకు, ఓకే ఒక నాయకుడు వచ్చాడు, మన జగనన్న, ఆ అన్నతో మనం కలిసి ట్రావెల్ చేద్దాం. ఎస్, నేను వెళ్ళా, కానీ నాకేమి ఆ కుటుంబం కొత్త కాదు, ఎప్పటి నుంచో పరిచయం. అయితే ఈ గడ్డ మీద ఒక నిజం చెప్పాలనుకుంటున్నా, అది ఏంట్రా అంటే, 2020లో భయంకరమైన కోవిడ్, మనుషులు కూడా బయటికి రావట్లేదు, అట్లాంటి టైంలో రాజమండ్రి నుంచి కమిషనర్ కమ్ జాయింట్ కలెక్టర్ ఒక ఆయన ఫోన్ చేసి 4 గంటలు ఆ టైంలో, అలీ గారు, అవునండి సార్, నేను కమిషనర్ కమ్ జాయింట్ కలెక్టర్ మాట్లాడుతున్నానండి, సార్ చెప్పండి, అదే రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను సార్, చెప్పండి, ఏంటి సార్, అంటే నేనేమనుకున్నానంటే కోవిడ్లో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇవేమైనా చెప్పమని ఒక వీడియో పంపించమంటారేమో అనుకున్నా, కానీ అది కాదు. ఆయన చెప్పింది ఏంటంటే, వైఎస్ గృహాలు ఇస్తున్నారు కదా సార్, అవునండి, ఎయిర్పోర్ట్ పక్కన మీకు ఒక స్థలం ఉందంట, అది ఇచ్చేస్తే పేదవాళ్ళకి
ఇల్లులు కట్టి జగన్ మోహన్ రెడ్డి గారు ఇద్దాం అనుకుంటున్నారు. అదేంటి సార్? చాలా మంది స్థలాలు ఉన్నాయి కదా, నా స్థలం ఎందుకు అడుగుతున్నారు అన్న? ఇది ఎక్కడంటే రాజమండ్రి నుంచి 9 కిలోమీటర్లు ఎయిర్పోర్ట్ పక్కన. అయితే అక్కడ కొంతమంది రైతులు కొన్ని కండిషన్లు పెట్టారు. ఏంట్రా అంటే, అలీగారు స్థలం ఇస్తే మా స్థలం కూడా ఇచ్చేస్తామండి అని ఒక కండిషన్ పెట్టారు. ఎంత కావాలండి మొత్తం మీకు అన్న? సార్, సీఎం గారు మాకు 55 ఎకరాలు కావాలని ఆర్డర్ వేశారు, డైరెక్ట్గా రైతుతోనే మాట్లాడమన్నారు. మీరు దయచేసి నో అనద్దు, మీరు నో అంటే వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోతారు, అర్థం చేసుకోండి సార్ అనగానే వెనక ముందు ఏమీ ఆలోచించకుండా గవర్నమెంట్ రేటుకే నా స్థలం ఇచ్చేసాను. ఎందుకు ఇచ్చానంటే, ప్రతి పేదవాడికి ఒక గూడు కావాలని కోరుకుంటాడు. మనం గింజి తాగుతున్నావా, బిర్యానీ తింటున్నావా, అది ఎవ్వడు చూడ్డు. వీడికి సొంత ఇల్లు ఉంటే అది చాలు. ఆ గూడులో మనం ఉంటాం, మన కుటుంబం ఉంటుంది, హ్యాపీగా ఉంటాం. అదే ఆయన కోరుకున్నాడు. వాళ్ళేం చెప్తున్నారంటే, కడతానని చెప్పేసి మోసం చేశారు అని అంటున్నారు. మరి నేను చెప్పింది మోసమా? కాదు కదా. 55 ఎకరాలు ఎక్వైర్ చేసి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడినాయి, వచ్చిందా లేదా అని చెప్పేసి మళ్ళీ కాల్ చేసి అడిగారు, సార్ మీ డబ్బులు వచ్చింది ఆ గవర్నమెంట్ రేటుకి. థ్యాంక్ యూ సార్, నాకు కాదు, ముందు ఎవరైతే నన్ను నమ్ముకొని ఇచ్చారో ఆ రైతులకు ముందు ఇస్తే బాగుంటుంది సార్, అదే నాకు ఆనందం అని చెప్పేసి నేను అన్నా. నేను చాలాసార్లు సీఎం గారిని కలిశా, కానీ ఎప్పుడు కూడా నేను స్థలం ఇచ్చాను అని చెప్పలా, ఇదే మొదటిసారి. అందుకే ఈ నేల మీద చెప్పాలి, మా ముస్లిం సోదరులకి ఇల్లులు అందుతాయి, ఎస్సీ సోదరులకి ఇల్లులు అందుతాయి, ఎస్టీ సోదరులకి ఇల్లులు అందుతాయి, బీసీ సోదరులకి ఇల్లులు అందుతాయి. అయితే ఈ కార్యక్రమానికి నన్ను పిలిచి ఆ కమిషనర్ గారు చాలా థ్యాంక్స్ సార్ అని చెప్పారు. థ్యాంక్స్ కాదండి, ఇది నా బాధ్యత. ఎందుకంటే ఎలాగో నేను ఇది ఇచ్చేస్తే పేదవాడికి నేను నమ్ముకొని అల్లా నాకు ఇంకా ఎక్కువ ఇస్తాడు అని చెప్పి చెప్పడం జరిగింది. రాబోయే 24లో ఏ విధంగా ఉండాలంటే, మన అన్న రోసే అన్నని మామూలు మెజారిటీతో ఉండకూడదు. సౌండ్ 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 రావాలా? ఈ సౌండ్ వస్తే ఈయన గెలిచినట్టే. ఇందాక బస్సు యాత్ర చూస్తే, అది బస్సు యాత్ర లేదు, అది ఈయన ఆల్రెడీ గెలిచేసి ఇక్కడికి వచ్చేసి థ్యాంక్ యూ సో మచ్ ఏంద్ర నాయన ఈ జనం. అక్కడ చూస్తే అక్కలు, అమ్మలు, చెల్లెళ్ళు, అత్తలు, మేనత్తలు. ముఖ్యంగా చెప్పాలంటే అన్న చాలా ఫేమస్ దర్గా, కాకాణి దర్గా. ఆ దర్గాకి 2 కోట్ల రూపాయలు ఇచ్చారు, నిజంగా చాలా ఆనందం వేసింది. దానికి గోడ కట్టారు. అలాగే నెల్లూరు జిల్లాలో బారా షహీద్ దర్గా ఎంత ఫేమస్సో, ఈ గుంటూరు జిల్లాలో కాకాణి అంత ఫేమస్. రాబోయే రోజుల్లో తప్పకుండా ఇక్కడ షాజీఖానా కూడా కట్టారని నేను విన్నాను. ఒకటి కట్టారు, మళ్ళీ అద్భుతమైన మెజారిటీతో మీరు గెలిపిస్తే ఇంకటి కూడా కట్టబోతున్నారు. షాజీఖానా, ఉర్దూఘర్, అలాగే ఈద్గాల్కి, మద్రసలకి తప్పకుండా అన్నని మనం రిక్వెస్ట్ చేద్దాం, ఈ అన్న వెళ్ళి ఆ అన్నని రిక్వెస్ట్ చేస్తారు. ఇంత అద్భుతమైన
అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై జగన్, జై జగన్.